నమస్కారం రాంబబ్ గారు పిఎంజేడివై అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు అసలు దీని యొక్క సాధ్య సాధ్యాలేంటి ఎవరు ఈ పథకానికి అర్హులు అంటే ఇప్పుడు మనకి దేశంలో అనేక మందికి బ్యాంక్ అకౌంట్స్ లేవు సో దేశంలో జరిగేటటువంటి అభివృద్ధిలో కోట్లాది మంది పాత్ర వహించట్లేదు అనేటటువంటిది యూపీఏ గవర్నమెంట్లో వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన దాని వాళ్ళ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటటువంటి పేరుతో ఎవరెవరికైతే ఏంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి అకౌంట్స్ సంఖ్య కనుక చూస్తే దాదాపు నలభై యాభై కోట్ల మందికి అంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ కోర్స్ పాపులేషన్లో నలభై యాభై కోట్ల మందికి ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం అకౌంట్స్ లేవు వాళ్లకు అంచేత వాళ్ళ అకౌంట్స్ కనుక ఓపెన్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సహాయం కనుక చేసిన రోజున వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి దాని ద్వారా కంట్రీ కూడా కొంత ఆర్థిక పరంగా డెవలప్ అవుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది యూపీఐ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సో దాని ప్రకారం వాళ్ళ బ్యాంక్స్ అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి ప్రతి బోర్డు సమావేశంలో కూడా ఇన్నిన్ని అకౌంట్లు ఓపెన్ చేయాలనేటటువంటి టార్గెట్గా పెట్టుకున్నారు ఓకే పెట్టుకుని ఆ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో యూపీఏ వన్ యూపీఏ టూ గవర్నమెంట్లో కొంత పురోగ్ఞానంలో చేసుకున్నారు వాటిల్లో ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే బ్యాంకుల అకౌంట్స్ ఉండవో ప్రతి రూరల్లో ఇరవై నాలుగు వేల పైచులకు గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో సో ప్రతి గ్రామంలో వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళకి ఇన్కమ్ ఉన్నా లేకపోయినా నో ఫ్రిల్ అకౌంట్స్ అంటారు అంటే జీరో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేయటం అకౌంట్ ఇచ్చి వాళ్ళ పా వాళ్ళకి పాస్బుక్ ఇవ్వటం సో తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైనా కనుకుంటే దాన్ని బ్యాంకులో వేసుకునేటటువంటిగా ఎంకరేజ్ చేయటం కొంత మేరకు వాళ్ళకి ఆర్థిక సహాయం సహాయం డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వటం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ప్రైమ్ మినిస్టర్ యో జనధన యోజన అనేటటువంటి పేరుతో చాలా పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ముప్పై కోట్ల ఖాతాలు వీరి యొక్క పీరియడ్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఓపెన్ చేశారు దీనిలో ఓపెన్ చేసి వీళ్ళు అనేది ఏంటంటే ఒక ఇమ్మీడియట్గా ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ అవుతుందో అప్పుడు ఐదు వేల రూపాయలు దానిలో జమ చేయాలి జమ చేసి వారికి ఏదైనా ఖర్చుల కోసం దాన్ని చేయాలి ఐదు వేల రూపాయలు వాళ్ళు దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వాళ్ళు పే చేయడం అన్నట్టు ప్రభుత్వానికి పే సబ్సిడీ వస్తుంది ఖాతాదారుడు అతను పే చేయాలి వేలు పెట్టి డిపాజిట్ చేసి అకౌంట్ ఓపెన్ నో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ ఖాతా ఓపెన్ అయిన వెంటనే బ్యాంకే వారి ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ చేస్తుంది జమ ఐదు వేల రూపాయలు బ్యాంక్ జమ చేసినా కూడా సబ్సిడీ రూపంలో దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది వీళ్ళు క్లెయిమ్ చేయటం ఒక ఆరు నెలల తర్వాత మరొక పదిహేను వేల రూపాయలు మళ్ళీ దానిలో జమ చేస్తారు జమ చేసి వాళ్ళ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు బండ్ల మీద చేసేట వ్యాపారాలు రోడ్ సైడ్ హాకర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి అకౌంట్స్ వాళ్ళకి ఏ రకమైన ఇన్కమ్స్ ఉండవు వాళ్ళకి సో ఈ రూపంలో ఒక మూడు నాలుగు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పదివేల రూపాయలు పెట్టుబడులు పెట్టి తర్వాత వాళ్ళకి రుణాలకు అర్హులు వాళ్ళకి రుణాలు మంజూరు చేయటం ఇవన్నీ కార్యక్రమాలు చేశారు చేసి ఇది మంచి తలంపేది దీంట్లో సెకండ్ థాట్ లేదు ఎందుకంటే కొన్ని వర్గాలు మాత్రమే ఈ దేశంలో ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నాయి మరీ కొన్ని వర్గాలు అయితే అసలు అక్కర్లేనటువంటి సంపద వాళ్ళ అకౌంట్లో మూలుగుతుంది అది వేరే సంగతి బట్ అనేక మంది ఈ లెక్కలు చెప్తున్నాయి దాదాపు యాభై కోట్ల మందికి ఈ దేశంలో రెండో పూట తిండి లేదు అనేటటువంటి సర్వేలు వాస్తవాలు చెప్తున్నాయి ప్రభుత్వాలు చేసిన సర్వేలే సో ఒక కొన్ని వర్గాలేమో అదే మొన్న ఒక సర్వే వచ్చింది దేశంలో యాభై రెండు శాతం కేవలం తొమ్మిది మంది దగ్గరే ఉందట దేశంలో ఉండేటటువంటి సంపద ఎంతైతే ఉందో ఆ సంపదలో యాభై రెండు శాతం కేవలం తొమ్మిది మంది దగ్గరే ఉంది అంటే ఈ డెబ్భై రెండు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తొమ్మిది కుటుంబాలు మాత్రమే అపరిమితమైనటువంటి ప్రయోజనాన్ని పొందాయి సరే వాళ్ళు చట్టబద్ధంగా వ్యాపారాలు చేశారా న్యాయబద్ధంగా చేశారా ఇవన్నీ చర్చకు వచ్చేటటువంటి కానీ ఈ తొమ్మిది మంది తొమ్మిది మందిలు ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు లక్ష్మీ మిట్టల్ లాంటి వాళ్ళు టాటాసు ఇట్లాంటి వీళ్ళందరూ కూడా వారి మీద ఎవరికి ఏమి ఉండాల్సిన అవసరం లేదు బట్ ఈ కుటుంబాల దగ్గర యాభై రెండు శాతం సంపద కేంద్రీకృతమైంది ఇది ఒక పక్కన ఇంకో పక్కకు యాభై కోట్ల పైచీలకు వ్యక్తులకి రెండో పూట తిండి లేదు వాళ్ళకి సో ఇంబ్యాలెన్సెస్ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఎట్లా ఉన్నాయో దానికి అర్థం కట్టినట్టు చూపిస్తున్నాయి సో ఇవన్నీ ప్రభుత్వాలు నిరంతరం ఆలోచిస్తాయి కాబట్టి ప్రభుత్వాలు అట్టడుగు వర్గాలకు ప్రయోజనాలు కల్పించడం కోసమే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఎన్నికైనాయి కాబట్టి ఈ కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా మనం పైకి తీసుకొచ్చేటటువంటి ప్రాసెస్ లో ఏ ఏ క్వాలిటీస్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తున్నారండి వైట్ కార్డు అంతే జస్ట్ అంతే ఎవరికైతే ఇప్పుడు మనం బియ్యానికి లేకపోతే గోధుమలకి లేకపోతే చిన్న చిన్న నిత్యావసరమైనటువంటివి వాటికి కొనుక్కోలేని వ్యక్తులు ఏదైతే ఎలిజిబిలిటీలు ఉంటాయో ఇన్కమ్ క్రైటీరియా ఇన్కమ్ క్రైటీరియా సంవత్సరానికి ఇరవై వేలు యాభై వేలు దాటనేటువంటి వ్యక్తులు అనేక మంది వాళ్ళకి ఇన్కమ్స్ ఉండవు సో అటువంటి వ్యక్తులకి వైట్ కార్డ్స్ ఇస్తున్నారు గులాబీ కార్డులు ఇస్తున్నారు సో ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హత లేవు అక్కడ ఓన్లీ కేవైసీ నో యువర్ కస్టమర్ ఓన్లీ కేవైసీ నామ్స్ ప్రకారం ఇండియన్ పౌరుడాయితను ఇతనికి ఉండేటటువంటి అడ్రస్ ఏమిటి ఆధార్ నెంబర్ ఇచ్చారు ఇట్లాంటి కొన్ని కొన్ని వివరాలు తీసుకోవటం అకౌంట్ ఓపెన్ చేస్తారు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కొంత మేరకు ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి కొంత అకౌంట్లో దాంట్లో జమ చేస్తారు సో వారికి హండ్రెడ్ డేస్ ఏదైతే నరేగా నరేగా అనేటటువంటి దాంట్లో వాళ్ళకి పని కల్పించడం సో వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టుగా చేయటం ఆ అమౌంట్ వచ్చి బ్యాంకులో జమ చేసుకోవటం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా బట్ డిమానిటైజేషన్ టైంలో ఎవరి దగ్గర డబ్బులు అయితే ఉన్నారో వాళ్ళందరూ పట్టుకొచ్చి ప్రేమ ఈ జనధన యోజన అకౌంట్లో వేసేశారు వేసిన తర్వాత ఇదే ప్రభుత్వం చెప్పింది ఎవరు ఎవరైతే పీఎంజేడీ వేల అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారో వాళ్ళే మోసం చేశారు అది అదొక వాదన చేశారు బట్ ఏమైనప్పటికీ కూడా అంటే ఈ దేశంలో ఉండేటటువంటి నిమ్న వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆదాయం లేనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉద్దేశించబడినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఇట్లాంటి స్కీమ్స్ తప్పనిసరిగా మంచి స్కీమ్సే వాళ్ళకు కూడా ఏదో రూపంలో ఇన్కమ్ని మా సంపాదించుకునేటటువంటి మార్గం ప్రభుత్వాలు కల్పించాలి ప్రభుత్వాలు డైరెక్ట్గా వచ్చి వీళ్ళని భుజాన వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి పథకాలని సక్రమంగా నిర్వహిస్తే చేయొచ్చు అంచేత ఈ పీఎంజేడివై పథకం అనేటటువంటిది చాలా సక్సెస్ఫుల్గా క్లెయిమ్ చేసుకునే పథకం వాళ్ళు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటి పేరుతో వాళ్ళు కూడా దాన్ని క్లెయిమ్ చేశారు ఇప్పుడు ప్రభుత్వం కూడా పీఎంజేడీవై పేరుతో దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు పబ్లిక్ సెక్టార్ రంగంలో ప్రైవేట్ రంగంలో కూడా చాలా లక్షల కోట్లు ఇరవై తొమ్మిది ముప్పై కోట్ల ఖాతాలు ఓపెన్ చేశాం సో యాజ్ ఆన్ టుడే దాదాపుగా తొంభై ఎనభై ఐదు తొంభై శాతం ప్రజలకి దేశ ప్రజలకి బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి వారు కనుక ఏదైనా ఒక స్కీమ్లో దానికి ఒక లోన్ తీసుకోవాలనుకున్నా లేదా వారి దగ్గర నుంచి ఉన్న డబ్బుని బ్యాంకులో వేసుకోవాలనుకున్నా వీటన్నిటికీ వేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్లు మాత్రం వాళ్ళకు ఉన్నాయి అంచేత వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దేశ ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగం పంచుకోవడానికి ఇటువంటి పిఎంజేడివై లాంటి పథకాలు పథకాలు మంచి ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి